నరసాపురం ఎంపీజీవో వెంకటరమణ కోసం గాలింపు కొనసాగుతోంది. ఎంపీజీవో వెంకటరమణ ఏలూరు కాల్వలోకి దూకి బల్వన్ మరణం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. వెంకటరమణ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయన మొబైల్ సిగ్నల్ ని ట్రాక్ చేశారు. అయితే చివరిగా విజయవాడ మధురానగర్లోని ఏలూరు కాల్వ దగ్గర వెంకటరమణ సిగ్నల్ కట్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు తాను బల్వన్ మరణం చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు మంగళవారం వెంకటరమణ వాట్సాప్ లో నోట్ రాశారు. మాజీ విప్ ప్రసాదరాజు తనను ఇబ్బంది పెడుతున్నారని, బోటింగ్ కాంట్రాక్టు 55 లక్షలు బకాయి కట్టమంటే బెదిరిస్తున్నారని, అందుకే తాను బల్వన్ మరణం చేసుకుంటున్నట్లు నోట్లో పేర్కొన్నాడు. దీంతో వెంకటరమణ కోసం రాత్రి నుంచి పోలీసులు ఏలూరు కాల్వలో గాలింపు చేపట్టారు. చివరిగా ఏలూరు కాల్వ సిగ్నల్ దగ్గర అక్కడ సిగ్నల్ కట్ అయినట్లుగా గుర్తించారు పోలీసులు. ఎంపీటీఓ మిస్సింగ్ పై ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి నాయకర్ సీరియస్ అవుతున్నారు. అండ్ మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఒత్తిడి వల్లే మిస్ అయినట్టుగా ఎమ్మెల్యే నాయకర్ ఆరోపణలు చేస్తున్నారు. నర్సాపురం ఎంపీటీఓ వెంకటరమణ కోసం గాలింపు చేపడుతున్నారు పోలీసులు. ఏలూరు కాల్వలోకి దూకి వెంకటరమణ బల్వన్ మరణం చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ని ట్రాక్ చేశారు. ట్రాక్ చేసిన తర్వాత చివరిగా ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఎంపీడీఓ మిస్సింగ్ పై సెర్చ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. ఏలూరు పోలీసులు కాల్వలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీటీఓ రమణారావు మిస్సింగ్ పై ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్పందించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంపీటీఓ రమణారావు మిస్సింగ్ కేసుని పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయాలన్నారు. నర్సాపురం సఖినేటిపల్లి ఫెర్రీ వ్యవహారానికి సంబంధించిన బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఒత్తిడి వల్లే ఎంపీటీఓ మిస్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఎంపీటీఓకు ఏమైనా జరగరానిది జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. కాపం శుభం తెలియని ఉన్నతాధికారి వీళ్ళ నిర్లక్ష్యానికి బలవుతున్నాడు. చాలా టెన్షన్ పడుతున్నాడు అతను, హార్ట్ పేషెంట్ అతను కూడా, ఆరోగ్యం సరిగ్గా లేదు అతను కూడా, చాలా టెన్షన్ పడేవాడు ఆయన. దయచేసి అతను ఎక్కడున్నా సరే నిజంగా ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుని ఎక్కడ ఏమీ జరగకూడదని చెప్పి అతను కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. ఇక్కడ ఒక అపం శుభం తెలియని ఉన్నతాధికారి వీళ్ళ నిర్లక్ష్యానికి బలవుతున్నాడు. చాలా టెన్షన్ పడుతున్నాడు అతను, హార్ట్ పేషెంట్ అతను కూడా, ఆరోగ్యం సరిగ్గా లేదు అతను కూడా, చాలా టెన్షన్ పడేవాడు ఆయన. దయచేసి అతను ఎక్కడున్నా సరే నిజంగా ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుని ఎక్కడ ఏమీ జరగకూడదని చెప్పి అతను కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు అయితే కూడా అదృశ్యం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయన సజీవంగా ఉన్నారా లేదనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. అంటే ఆ విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అవ్వటం, ఆ తర్వాత ఏలూరు కాలువలోనే అటు పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఇదే అంశం సంబంధించి కూడా ఇప్పుడు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కూడా కొత్త విషయాన్ని లేవనెత్తడం జరిగింది. అయితే ఎంపీడీఓ అదృశ్యం కావడానికి గల అంశాలపైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఎంపీడీఓ ఎక్కడున్నా కూడా ఆయన సజీవంగా రావాలి, తిరిగి రావాలని కోరుతున్నారు. ఆయనకి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా నర్సాపురం సఖినేటిపల్లి గోదావరిపై ఉన్నటువంటి పంటు విషయంలో పాటదారుడు దాదాపు 55 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బులు అడిగినందుకే ఎంపీడీఓ పైన రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఆయనతో పాటు మాజీ ప్రభుత్వ ఇప్పు అలాగే మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు కూడా ఎంపీడీఓ పైన ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశాన్ని ఎంపీడీఓ తన సెల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు కూడా మెసేజ్ ద్వారా తెలపడం, ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి కూడా ఆయన ఒక లేఖను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా
లేఖ ఫోన్లో కూడా పేర్కొనడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అనేక అంశాలకు దారితీస్తుంది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారిక నాయకరైతే కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులపైన ఒత్తిడి తీసుకురావడం, అక్రమాలకు పాల్పడటం, నిజాయితీ గల అధికారులపైన గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఇలా రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి వారిని ఇబ్బందులకు గురిచేసి మానసిక క్షోభకు గురిచేసినటువంటి ఘటనలు ఒక ఎంపీడీఓతోనే కాదు అనేక మంది ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం, ఈ అంశాలన్నీ కూడా చూస్తుంటే ఇప్పుడు ఆ అధికారులు గతంలో ఎటువంటి ఒత్తిడికి గురయ్యారనేది కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి సంబంధించి ఇప్పుడు ఎంపీడీఓ వెంకటరామన్నారావు ఎక్కడున్నారు, ఏం చేస్తారు, ఆయన సజీవంగా ఉన్నారా లేదనేది కూడా అనేక ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తున్నాయి. పెనమలూరు పోలీసులు అయితే కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. రమణారావు సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ అయినా ఎక్కడ కట్ అయిందో అక్కడి నుంచి అన్ని విషయాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. సుమా శ్రీనివాస్, అంటే సెల్ ఫోన్ సిగ్నల్ ని ట్రాక్ చేసి అక్కడ ప్రజెంట్ సర్చ్ చేస్తున్నారు, అండ్ కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, వాళ్ళు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులకు ఆ వెంకటరమణారావు సెల్ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే గత నెల అంటే ఈ నెల 3వ తేదీ నుంచి కూడా మెడికల్ లీవ్ పెట్టిన ఆయన ఇంట్లోనే ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఏంటి ఇంట్లోనే ఉంటున్నారు సెలవు పెట్టి అని అడిగిన సందర్భంలో తాను ఇలా ఒత్తిడికి గురవుతున్నాను, తనపైన ఇలా తీవ్రమైన ఒత్తిడి ఉంది అని చెప్పి కూడా ఆయన కుటుంబ సభ్యులకు కూడా సూచన ప్రాయంగా పూర్తి స్థాయిలో సమాచారం తెలపకపోయినా సూచన ప్రాయంగా తెలిపినట్లు కూడా తెలుస్తుంది. తాను మచిలీపట్నం పనుంది వెళ్ళొస్తానని చెప్పి 2 రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. ఇదే అంశాన్ని సంబంధించి కూడా నిన్న ఉదయం ఆవిడ పెనలూరు పోలీస్ స్టేషన్లో అంటే వెంకటరమణరావు భార్య ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన సందర్భంలో పోలీసులు కొంత లైట్గా తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత విచారణ వేగవంతం చేయడం జరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఆయన మచిలీపట్నం వెళ్ళటం, అక్కడి నుంచి కూడా ట్రైన్లో విజయవాడ మధురానగర్ స్టేషన్కి రావడం, మధురానగర్లో స్టేషన్ దిగిన తర్వాత ఆయన నడుచుకుంటూ కూడా ఏలూరు కాల వద్దకు కూడా వచ్చినట్లు కూడా అక్కడి వరకు కూడా సెల్ ఫోన్ సిగ్నల్ అయితే కూడా ట్రాక్ చూపించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా తమ తండ్రి సజీవంగా తిరిగి రావాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పి తన తండ్రి కోరినట్లు, ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దీనిపైన విచారణ జరిపి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే కూడా కోరుతున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్నాయి. అయితే ప్రస్తుతం వెంకటరమణారావు ఆచూకి ఏ విధంగా ఉంది, ఎక్కడున్నారు, ఆయన సజీవంగా ఉన్నారా లేదా దానిపైనే మొత్తం అంతా పోలీసులు కుటుంబ సభ్యులంతా కూడా ఆ విచారణ జరుపుతున్నారు, గాలింపు చర్యలు చేపట్టారు. సుమా శ్రీనివాస్, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు, ఇప్పటి వరకు గాలింపు చర్యలు చేపట్టారు కదా, అక్కడ ఏదైనా ఆచూకీ లభించిందా, ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అంటే ఏలూరు కాలువలో మొన్న 4 రోజుల క్రితమే ఏలూరు కాలువకు కూడా అంటే నీళ్లు వదలడం జరిగింది, కొంత ఉధృతంగానే నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇదే సందర్భంలో కాలువ అంతా కూడా ఎక్కడికక్కడ గుర్రపుటెక్క ఉండటంతో అంతా కొంత గాలింపు చర్యలు చేపట్టడానికి కూడా కొంత అంతరాయం కలుగుతుంది. మిషన్ల ద్వారా గుర్రపుటెక్కను తగిలించే ప్రక్రియను కూడా విజయవాడ అధికారులు అయితే కూడా చేపట్టడం జరిగింది. అయినా ఇంతవరకు ఎక్కడ కూడా కాలువలో అతని ఆచూకీ కూడా లభ్యం కాలేదు. అయితే ఆ కాలువ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన సెల్ ఫోన్ని కాలువలో పడేసి ఆయన ఇంకా ఎక్కడికైనా వెళ్ళారా, లేకపోతే ఎక్కడైనా తలదాచుకుంటున్నారా, ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ఏమైనా చర్యలు చేపట్టారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నారు. అయితే సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అయిన తర్వాత వెంకటరమణారావు ఆచూకీ ఇంతవరకు కూడా ఎక్కడా లభ్యం కాలేదు. విజయవాడలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్లు అన్నింటి కూడా కంట్రోల్ రూమ్ ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా అధికారులు అయితే కూడా పరిశీలన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా వెంకటరమణారావు ఆచూకీ లభ్యం కాకపోవడంతో అటు కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు పనిచేసినటువంటి నరసాపురం ఎంపీడీఓ కార్యాలయం సంబంధించి కూడా సిబ్బంది కూడా కొంత ఆవేదనకు గురవుతున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఎవరిని కూడా ఒక పండిత్ మాట అన్నటువంటి వెంకటరమణారావు ఈ విధంగా ఒత్తిడికి గురయ్యి కనిపించకపోవడంపై వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.